వరంగల్ భద్రకాళి ఆలయంలో ఆషాఢ శాకాంబరి ఉత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. ఆషాఢ శుద్ధ పౌర్ణమి సందర్భంగా శాకాంబరి రూపంలో అమ్మవారి భక్తులకు దర్శనమిస్తున్నారు. 3.5 టన్నుల 35 రకాల కూరగాయలు, 400 కిలోల పండ్లు, 200 కిలోల ఆకుకూరలతో అమ్మవారిని అలంకరించారు. శాకాంబరి రూపంలో ఉన్న అమ్మవారిని దర్శించుకుంటే సకలం సిద్ధిస్తాయని అర్చకులు అంటున్నారు. దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. ఓరుగల్లు వాసుల ఇలవేల్పు శ్రీ భద్రకాళి అమ్మవారి ఆలయంలో శాకాంబరి ఉత్సవాలు చివరి అంకానికి చేరుకున్న సందర్భం మనం చూస్తూ ఉన్నాము. ఇవాళ అమ్మవారు శాకాంబరి అవతారంలో భక్తులకు దర్శనమిస్తున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాము. రకరకాల పూలు పళ్ళతో అమ్మవారికి సంబంధించిన అమ్మవారిని అలంకరిస్తుతో పాటు ఆలయాన్ని అంతా కూడా కూరగాయలతో అలంకరించిన నేపథ్యము. 100 ఏళ్ల క్రితం కరువు కాటకాలు వచ్చినప్పుడు అమ్మవారు అన్నపానీయాలను ప్రజలకు భక్తులకు అందించేందుకు అవతారం ఎత్తారని చెప్పి మనకు ఏదైతే పురాణాలు చెప్తున్న సందర్భాన్ని మనం చూస్తా ఉన్నాం. మనతో పాటు ఈవో గారు ఉన్నారు. మేడం, ఈ శాకాంబరి ఉత్సవాలకు సంబంధించి ఎట్లాంటి ఏర్పాటు చేశారు మేడం? సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకి శరణ్యే త్రయంబకే దేవి భద్రకాళి నమోస్తుతే. శాకంబరిగా అలంకారంలో ఉన్న భద్రకాళి తల్లిని దర్శించుకోవడానికి ఎంతో దూరం నుండి భక్తులు, మరి సేవా సమితి వారు ఎంతోమంది అమ్మవారి దర్శనానికి రావడం జరుగుతోంది. ఈరోజు దేవాలయం అంతా కూడా కూరగాయలతో అలంకరించడం జరిగింది. రాత్రంతా కష్టపడి సేవా సమితి వాళ్ళు, మరి ప్రెస్ మిత్రులు, అందరూ భక్తులు అందరూ కలిసి ఈ యొక్క కూరగాయల్ని, వివిధ రకాల కూరగాయలు పళ్ళు కలిసి మరి వాటితోటి దేవాలయాన్ని అలంకరించడం జరిగింది. మరియు అమ్మవారిని అద్భుతంగా వివిధ రకాల కూరగాయలతో పళ్ళతో అమ్మవారిని అలంకరించి మనకు దర్శనానికి అప్పగించారు పండిత వర్యులు. మరి ఇంత అద్భుతంగా అమ్మవారిని చూడగానే మనకేమొస్తుంది అంటే అఖండ సౌభాగ్య ప్రాప్తిరస్తు, అఖండ ఐశ్వర్యాభివృద్ధిరస్తు. శాకంబరి మాతను దర్శించగానే ప్రతి ఒక్కరికి కూడా అఖండ సౌభాగ్యం కలుగుతుంది. ప్రేమగా అమ్మా అని పిలిస్తే చాలు, ఆనందం కలుగుతుంది, ఐశ్వర్యం వస్తుంది, సౌభాగ్యం కలుగుతుంది, ఆత్మజ్ఞానం కలుగుతుంది. ఇది ఒక పవర్ఫుల్ శక్తి క్షేత్రం. భద్రకాళీ క్షేత్రం అంటే శక్తి క్షేత్రం. మీరు ఎక్కడా కన్నులారా కాంచని విధంగా అద్భుతంగా అలంకరణ జరిగి మరి అందరినీ కృపతో అందరినీ రక్షించడానికి వచ్చిన భద్రకాళి తల్లి, భద్రతనిచ్చే తల్లి, ఆ తల్లి కోసం వస్తున్న ప్రజలందరికీ ప్రేమతో నమస్కారాలు తెలియజేస్తూ అందరినీ కూడా ఓపికతో సంయమనంతో దేవాలయానికి వచ్చి అమ్మని దర్శించుకొని తమ యొక్క కోరికలు తెలుపుకొని అమ్మవారి ఆశీస్సులకు పాత్రులు కావాల్సిందిగా కోరుచున్నాము. ప్రతి ఒక్కరూ కూడా భద్రకాళీ శరణమ్మ, గుడిలో ఇంకే మాట మాట్లాడద్దు, దయచేసి నెగిటివ్ పదాలు కూడా రానియకండి. ఇక్కడ మీరేం కోరుకుంటే అదే జరుగుతుంది, ఇక్కడ మీరేం అనుకుంటే అదే జరుగుతుంది. కనుక ప్రేమగా ఉండండి, భక్తితో ఉండండి, శ్రద్ధతో ఉండండి. అద్భుతమైన ఈ యొక్క అద్భుత శక్తి క్షేత్రంలో అమ్మని ప్రేమగా కొల్చుకోండి. అమ్మవారి శక్తిని, అమ్మవారి ఆశీస్సుల్ని పొందవలసిందిగా కోరుచున్నాము. మనతో పాటు పూజారి గారు కూడా ఉన్నారు. మనం చూస్తూ ఉన్నాము అమ్మవారిని అందంగా ఏదైతే పూలు పండ్లతో, అదేవిధంగా శాకాలతో, అంటే కూరగాయలతో అలంకరించారు కదా. ఈ శాకాంబరి ఉత్సవాల ప్రాముఖ్యత ఏంటండి? భద్రం శుద్ధాత్మ విజ్ఞానం, భద్రలోకానురూపం, మంగళ కలయతి జనయతి భద్రకాళి. భద్రకాళి అమ్మవారు అంటేనే మంగళములను, శ్రేయస్ సంపదలను కలిగించే తల్లి, మనకు భద్రాన్ని అందజేస్తుంది. మరి అమ్మవారును అనేక నవరాత్రులలో ఎన్నో విధాలుగా పూజిస్తాము, కానీ ఆషాఢ మాసానికి వచ్చేసరికి శాకంబరిగానే అమ్మవారిని ఆరాధిస్తాము. కారణం, శాకంబరీం స్తువన్ ధ్యాయన్ జపన్ సంపూజయన్నమన్ అక్షయమస్తుతే శీఘ్రమన్న పానామృతం. కొన్ని సంవత్సరాల క్రితము కరువు కాటకాలు వచ్చినప్పుడు అందరూ మహర్షులంతా కూడా జగన్మాతను ప్రార్థించినారు, అమ్మ కరువు సంభవించినది, వర్షాలు లేవు, పంటలు లేవు, మనుష్య జాతికి మనుగడకు ముప్పుగా ఏర్పడిందని మహర్షులు ప్రార్థించడం ద్వారా సరే అమ్మవారు తన శరీరం నుంచే ఆకుకూరలను, కూరగాయలను,
ఈ యొక్క జలధారను కురిపించి లోకాన్ని రక్షిస్తూ వస్తుంది. ఆ మహర్షులు తపస్సు చేయడం ద్వారా అమ్మవారు మనకు కూరగాయలు ఇవన్నీ అందజేసింది. మహర్షులు అంటే మనకు గురుస్వరూపులు, అమ్మవారు గురుమండల రూపిణి, మన గురువులకే అమ్మవారు గురువు. కాబట్టి వ్యాస పౌర్ణమి నాడు గురువు, గురువును పూజిస్తే సమస్తమైన విద్యలను అనుగ్రహిస్తాడు. జగన్మాతను ఆరాధిస్తే అన్న పానములో మనకు కొరత లేకుండా అమ్మవారు చేస్తుందని కృతజ్ఞతాభావంగా మనుష్య జాతి అంతా కూడా ఎప్పుడూ కూడా సుభిక్షంగా ఉండాలి, చక్కటి పంటలు పండాలి, చక్కటి సువృష్టి అయిన వర్షం కురవాలి అని ప్రతి సంవత్సరం ఆషాఢ శుద్ధ పాడ్యమి నాడు శాస్త్ర ఘటాభిషేకం తర్వాత పౌర్ణమి నాడు ఆకుకూరలు కూరగాయలతో అమ్మవారిని అలంకరిస్తున్నాము. కారణం లోకంలో కరువు కాటకాలు సంభవించకుండా ఈ లోకాన్ని ఎప్పుడు కూడా శస్య శ్యామలంగా అమ్మవారు ఈ పృథ్వీ మండలాన్ని అంతా కూడా రక్షించాలి అని ఈ ఉత్సవాలు అంతటా శాకాంబరిగా అమ్మవారు గురు పౌర్ణమి నాడే, ఎందుకంటే గురుస్వరూపిణి అమ్మవారు, గురుమండల రూపిణి కాబట్టి అమ్మవారు ఈనాడు ఆరాధిస్తే మనకు సంవత్సరం పాటు సమస్తమైన వ్యాధుల నుంచి రక్షిస్తుంది, కరువు కాటకాలను తీరుస్తుంది, దక్షిణాయన కాలంలో మనల్ని అందరినీ కూడా భద్రంగా మన భద్రకాళి అమ్మవారు మనల్ని రక్షిస్తుంది. దాంతో పాటు భక్తులను కూడా మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ చెప్పండి, ఈ భద్రకాళి సంబంధించి శాకాంబరి ఉత్సవ సందర్భంగా ఎట్లా ఉంటుంది అమ్మవారి మహత్యం గురించి ఏం చెప్తారు? అమ్మవారు చాలా పవర్ఫుల్ భద్రకాళి అమ్మవారు. ఈ శాకాంబరి ఉత్సవాలలో తప్పనిసరిగా మేము అందరం దర్శనం చేసుకుంటూ ఉంటాము. అమ్మవారు ఒక రకమైన కూడా పవర్ తోటి మాకు దర్శనమిస్తూ ఉంటుంది. అమ్మవారిని దర్శించుకుంటే సకల ఆరోగ్యాలు అన్నీ కూడా సిద్ధిస్తాయని చెప్పేసి మేము బిలీవ్ చేస్తూ ఉంటాము. కనుక ప్రతి సంవత్సరము ఈ గురు పౌర్ణమి రోజు శాకాంబరి ఉత్సవాల్లో దర్శనం చేసుకోవడం తప్పనిసరి. అందుకనే వర్షం ఉన్నా కూడా అందరు వరంగల్ ప్రజలందరూ కాకుండా ఇతర ప్రదేశాల నుంచి కూడా వచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. కానీ ఈ యొక్క మహోత్సవాన్ని ఇంకా వైభవంగా వచ్చే తరాల్లో జరుపుకోవాలని అమ్మ అందరి మీద కరుణ చూపించాలని చెప్పేసి నేను కోరుకుంటాను. ఇది మొత్తంగా చూస్తే ఎంత కరువు కాటకాలు వచ్చినప్పటికీ కూడా శాకాంబరి ఉత్సవాలు జరిగే రోజు మాత్రం వరంగల్లో వర్షాలు కురవడం అనేది మాత్రం ఒక మహిమాన్వితమైన అమ్మవారి ప్రతిరూపానికి, అమ్మవారి శక్తి స్వరూపాన్ని అను చెప్పడానికి నిదర్శనంగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. శాకాంబరి ఉత్సవాలు అయితే అంగరంగ వైభవంగా జరుగుతున్న నేపథ్యాన్ని అయితే మనం చూస్తూ ఉన్నాం. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, వరంగల్ జిల్లా.